విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో స్పీడ్ పెంచారు ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మద్దతు మరియు సహకారం నేపథ్యంలో బొత్స ఝాన్సీ మరింత స్పీడ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఎక్కువ సమయం ప్రచారం చేస్తున్నారు ఏపీ అభివృద్ధి మరియు సంక్షేమంలో ముందుకు వెళ్లాలి అంటే ఖచ్చితంగా జగన్ మళ్లీ వైజాగ్ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని బొత్స అన్నారు నేడు మేడే సందర్భంగా లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బొత్స ఝాన్సీ పాల్గొన్నారు ఆ సందర్భంగా ఝాన్సీ గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి మేలు చెయ్యాలన్న తపనతోనే మన అందరి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న పడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుని అత్యుత్తమ మహానగరంగా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన మేలును ఎవరూ మర్చిపోలేరని అన్నారు వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు వారి హక్కులను కాపాడడానికి సరైన సమయానికి వేతనాలు అందేలా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ గారిదే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యశ్రీ పింఛను ఇళ్ల పట్టాలు అమ్మఒడి తదితర నవరత్నాల పథకాలను వర్తింప చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా ఇచ్చిన హామీ అమలు కావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే ఇక్కడి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా వస్తాయన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితిలే రాష్ట్రంలో జగనన్న తీసుకువచ్చిన సంస్కరణలు ఇస్తున్న మంచి ఫలితాలకు నిదర్శనమన్నారు అవ్వాదాతలకు ఇంటి వద్దనే ఫిన్షన్ ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను గడప గడపకు చేరుస్తున్న వాలంటీర్లపై కక్కి బురద చల్లి ఇప్పుడు వారిని ఉద్ధరిద్దామంటూ చెప్తున్న వారిని ఎలా నమ్మాలి అని సూటిగా ప్రశ్నించారు స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే విశాఖ ఆడపడుచునైన తనకు ఓటు వేయాల్సిందిగా ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న వివరాలను మహిళల నుంచి అడిగి తెలుసుకుంటూ మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే జగనన్నుకు అండగా నిలబడి ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు స్థానికంగా ఉన్న బట్టల దుకాణం కళ్లజోళ్ల షాపు ఇళ్లు ఇలా ప్రతి చోట మహిళలు తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మొహల్లో చిరునవ్వుతో సమాధానమిస్తూ జగనన్నుకు తమ మద్దతు ఉందంటూ భరోసా ఇచ్చారు